వెల్కమ్ టు పాటిజం తెలుగు ఛానల్. డాక్టర్ గారు, నాస్తికత్వంలో స్వేచ్ఛ, సమానత, పారదర్శకత నైతిక విలువలను కాపాడడానికి ఎలా తోడ్పడతాయి? నీతి సామాజిక అవసరం అని నాస్తికత్వం ఎలా నిరూపిస్తుందంటారు? గోరా గారు, పాటిజం బుక్లో నాస్తికులు తలరాత ముందే నిర్ణయింపబడింది అనే సిద్ధాంతాలకు వ్యతిరేకం. మా నాస్తికులు వాళ్ళు ఎవరు తలరాతని, నుదిరాతని, విధేని ఏమైనా ఒప్పుకోరెవరు. అంతే, నాసులైన వాళ్ళు తలరాత ముందే నిర్ణయించబడింది అనే సిద్ధాంతాలకు వ్యతిరేకం. అసమానతలు ప్రశ్నించారు. ఈ అసమానతలన్నీ ఇక్కడ సృష్టించుకున్నవే, మానవుడు సృష్టించుకున్నదే. అంతేగాని పుట్టుకతో ఈ అసమానత రాలేదు. కానీ ఆశ సిద్ధాంతం ప్రకారంగా మనిషి చేసిన పాపం వల్ల, పూర్వజన్మ చేసిన చెడు వల్ల వాడు ఇలా పుట్టాడు, ఈ బాధ అనిపిస్తున్నాడు. తలరాత పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు. పూర్వజన్మలో చేసిన దానివల్ల ఆ తప్పునికి బిల్ల అనుభవిస్తున్నాడంట. అంచేతం సమాజంలో అసమానతలు అలా ఉండిపోతున్నాయి. సమాజంలో అసమానతలు ఉండిపోవడం కారణం ఏంటంటే ఈ కర్మ సిద్ధాంతం. అదృష్టం, దురదృష్టం, తలరాత, నుదిరాత ఇవన్నాయే, వీటి వల్ల నీకు సమాజంలో అసమానతలు ఉంటున్నాయి. అంచేత అసమానతలు నాశకులు వాళ్ళు అసమానతలు ప్రశ్నిస్తారు. సరికాదని ఉద్యమించారు ఇంత. అందుకని ఆస్తులైన వాళ్ళు, నాస్తికులైన వాళ్ళు ఇంతవరకు ఈ అసమానత మీద సరికాదని ఉద్యమించారు. బాహాటంగా ఇలా చేయడంతో సమాజంలో సమానత్వం వస్తుంది. నాస్తికత్వం సమానత అయినప్పుడు అసమానతలు ఎలా ఉంటాయి? ఎప్పుడైతే నాస్తికుడు సమానత కోరుతాడో, సమానత్వం నాస్తికత్వం ఎప్పుడు అంటాడో, ఇంక ఈ అసమానతలు ఉండవు. ఇంకా అంచేత బాహాటంగా పారసీకత చెప్పి చేసినప్పుడు ఎటువంటి భేదాలు రావాల్సిన అవసరం ఏమిటి? ఏముండవు, భేదాలు రావు. పారదర్శకత వలన మంచే జరుగుతుంది. కాబట్టి సమాజంలో బంధాలు పురోగమిస్తాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే పట్టిక నాస్తికత్వంలో ఉండదు. అంటే సిద్ధాంతం, ఈ సిద్ధాంతం ప్రకారంగా మీరు ఇదే చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి పట్టిక తీసేట్లయితే ఇక అవి రూఢైపోయి ఇంకా మనిషి ఇంక స్వేచ్ఛ లేదు మనిషికి. ఇక్కడేంటి, నీతి అనేది సామాజిక అవసరం. ఈ నీతి అని మారిపోతుంటాయి. ఎప్పుడు ఒకటే పద్ధతి ఉండవు. ఇవాళ ఒక రంగం ఉండదు, రేపు కొంతకాలం ఇంకో మారిపోతుంటాయి. మనం ఎన్నో చూస్తాం సమాజంలో, ఇవాళ ఏదైతే మంచి అనుకుంటున్నామో కొంతకాలం మంచి కాకపోతే నష్టం చేసేదవచ్చు. ఈనాటి పరిస్థితుల ప్రకారంగా అందుకని చేంజింగ్ టైం, చేంజింగ్ ట్రెండ్స్, వాటి ప్రకారంగా మన ఆలోచన ధోరణి మనం మార్చుకోవాలి. స్పష్టంగా చెప్పారు, ఎన్నో మారచ్చు. మా సమాజం నిరంతరం పురోగమిస్తుంటుంది. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా, ఇప్పుడున్న దాని ప్రకారంగా మనం ఈ రంగం ఏర్పరచుకుంటాం. ఇవే శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. దాన్ని మనం తప్పకుండా మార్చుకుంటుండాల్సిందే. అంతేగాని ఈ పట్టిక తయారు చేసి ఇంక యుగాలకి ఇదే అంటే మాత్రం ఆశగా జరిగింది, అదే తప్పు. ఏ యుగాలైనా ఎంతైనా సరే ఇలాగే వేదాల్లో చెప్పారు కనుక, పురాణాల్లో చెప్పారు కనుక ఇలాగ చేయాలని తప్పు. అక్కడ పెద్ద తప్పిదం ఆస్తికతలు చేయలేదు. నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. తన ఆలోచనలను మార్పు చేసుకుంటూ కార్యరూపంలో చూపిస్తాడు నాస్తికుడు. చెప్పి చేయడం వలన నిజాయితీగాను, మార్పులు చేయడం వలన అభివృద్ధి పనులు చేయగలుగుతాడు. సమకాలానికి సరిపడే మార్పుల వలన ఆలోచన పని సాధిస్తాడు. ఫలితం సరిగా ఆశించడం లేకపోతే మార్పు చేసుకునే స్వాతంత్ర్యం ఉంది. ఇవాళ అనుకుంటే చేద్దామని కుదరకపోతే మార్పు చేసుకుంటారు. స్వేచ్ఛ ఉంది మనిషికి. నాస్తిక ప్రచారంలో మనుషుల ఆలోచన మారుతుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. రాజకీయ స్వాతంత్రం మన సత్యాగ్రహం ద్వారా అస్పృశ్యతాన్ని మనం చేశారు మన రాజ్యాంగంలో. ఇప్పుడు పూర్వకాలం అస్పృశ్యత అనేది చేద్దాం. వాళ్ళు అలా పుట్టారు, వాడు అలా వాడు కర్మ, వాడు ఆ రంగా అంటరాని వాడిగా పుట్టాడు అని. కానీ ఇప్పుడు అంటరాంతం లేదే, మన రాజ్యాంగ ప్రకారం అంటరాంతం చట్టబద్ధంగా నేరం. అంచేత ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. స్వేచ్ఛాయుత ఆలోచన కలిగిన నాస్తికులకు సొంత ఆస్తి, తరతరాలుగా వస్తున్న ఆస్తులపై ఆశ ఉండదు. సమాజంలో మనిషికి భద్రత పెరిగినప్పుడు సొంత ఆస్తులు అవసరం లేదు. సొంత ఆస్తుల వలన ఆర్థిక వ్యత్యాసాలు ఏర్పడతాయి. కుటుంబంలో స్త్రీలను అణగార్చి భద్రత పేరుతో వారిని కట్టడి చేస్తారు. అంచేత ఏ విషయంలో నాస్తికత్వం అనేది ఎక్కడా కూడా అణచివేతకు, అసమానతలకి తావు ఇవ్వదు. అది స్త్రీల మీద ఆధిపత్యం కావచ్చు,
లేతే తక్కువ కులాలని వాళ్ళ మీద ఆధిపత్యం కావచ్చు, ఇవేమీ పనికిరాదు. మానవులంతా ఒకటే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే మనుషులంతా ఒకటే. అణిచిబేతకి ఏమాత్రం అక్కడ సంబంధం లేదు. ఇప్పటి నాగరిక సమాజంలో ప్రభుత్వాల్లో వచ్చిన మార్పులతో చాలా అభివృద్ధి కూడా వచ్చింది. ప్రభుత్వం సమాజ భద్రతను కాపాడగలరు. సొంత ఆస్తి కుటుంబం ఇవ్వలేని భద్రతను ప్రభుత్వాలు ఇవ్వగలరు. కానీ ప్రభుత్వంలో కొద్ది మందికే నిర్ణయాధికారం ఉంటుంది, అప్పుడు సమస్యలు వస్తాయి. పారదర్శకత అవసరం. ప్రభుత్వం స్త్రీలను కష్టాలను విముక్తులు చేయాలి, పేదలకు నిర్మించాలి. అందుకనే నాస్తికత్వం, నైతిక విలువలు రాజకీయ మొగ్గు చూపుతాయి. ఇప్పుడు ఏంటి అయిపోయింది, పూర్వకాలం అంతా కూడా ఒక ఈ ధర్మసూత్రాలు పెట్టి మన సమాజం అలా నడుస్తుంది అన్నారు. ధర్మసూత్ర రావు అన్నారు. తర్వాత కొంతకాలం మత ప్రకారంగా మత సూత్రాల ప్రకారం మతం. తర్వాత రాజులు వచ్చారు, రాజు చెప్పింది జరగాలి. ఇవన్నీ అయిపోయాక రాజు కూడా నిర్ముక్తుడు అయిపోయాడు. అంటే మతం అనేది ఆధిపత్యం, మతాధిపత్యం మత సూత్రాలు పని రాకుండా పోయాయి. తర్వాత రాజు వచ్చాడు, రాజు అయిపోయింది, నియంతృత్వం కింద మారిపోయింది. ఆ తర్వాత ఏంటైంది, ప్రజాస్వామికం వచ్చింది. ఈ ప్రజాస్వామికులు రాజకీయ పార్టీలు వచ్చాయి. ఈ రాజకీయ పార్టీలు చేసే ప్రజల కోసం, అన్ని రాజకీయ పార్టీల కోసం, ప్రజల కోసం చేస్తానే వస్తున్నాయి. కానీ అక్కడ కూడా ఏదైతే మెజార్టీ పార్టీ ఉందో వాళ్ళ నిర్ణయాలే మళ్ళీ రుద్దుతున్నారు. ఇప్పుడు అందరూ అన్ని పార్టీల వాళ్ళు ప్రజల కోసం సేవ చేస్తున్నారు. కానీ మెజార్టీ పార్టీ ఏం చేస్తున్నాడు, వాడు చేసి ఇక రెండు వాడు అనుగొక్కాడు, తనకు ఆధిపత్యం చూపిస్తున్నాడు. అంటే రాజకీయ స్వామ్యం ప్రజాస్వామ్యం వచ్చాడు కూడా, ఇది కేవలం పార్టీల స్వామ్యం అయిపోయింది. వాళ్ళ ఇష్టానుసరంగా జరుగుతోంది. పూర్వకాలం ఎలా అయితే కొంతమంది మతాలు ఎలా అయితే ఆధిక్యంగా ఎక్కువ మంది అధికులు ఉన్న మతాలు ఎలా అయితే అనకు తక్కిన మతాలు మన అణగదొక్కేసాయో, అలాగే రాజులు తిరిగి అణగదొక్కేశారో, ఆ రంగానే రాజకీయాల్లో కూడా కొద్దిగా ఆధిపత్యం ఉన్న రాజకీయ పార్టీలు తక్కిన వాళ్ళని అణగదొక్కేస్తున్నారు. ఇక్కడ కూడా అణచివేత వస్తుంది. నాస్తికత్వం అణచివేతకు వ్యతిరేకం. అందరికీ సమానంగా ఉండాలి. నా ఓటు వేసిన వాడికి నేను సహాయం చేస్తాను, నా పార్టీ వాడికి నేను సహాయం చేస్తాను, నా గ్రూప్కి నేను సహాయం చేస్తానంటే తెలుగుతుంది. సమసమాజం కాదు కోరుకుంటున్నాం మనం, నాస్తిక సమసమాజం కాదు కోరుకుంటుంది. అంచేత ఒక పక్క ఒక విధంగా ప్రజాస్వామికం ప్రజలందరికీ ఉపయోగపడేలాగా వచ్చినప్పుడు కూడా ఇంకా ప్రజాస్వామికంలో పార్టీ సమయం అయిపోయింది. ప్రజాస్వామ్యం కాదు ఈ, నిజమైన ప్రజాస్వామికం కాదు. ఘోరగా స్పష్టం, నిజమైన ప్రజాస్వామికం ఇది. ఇప్పుడు ఇదంతా పార్టీ స్వామికం, పార్టీ స్వామ్యం అవుతుంది. పార్టీ స్వామ్యం కాదు ప్రజాస్వామ్యం, నిజమైన పార్టీలెస్ డెమోక్రసీ అని నా ఘోరగారు అని చెప్పారు. పార్టీ రహిత ప్రజాస్వామికం కావాలి, అప్పుడే అందరికీ సమానమైన న్యాయం కలుగుతుంది. అంటే సమాజంలో నైతిక విలువలు బాగుండాలన్నా, అణచివేది లేకుండా ఉండాలన్నా, దోపిడీ లేకుండా ఉండాలన్నా, దుర్మార్గం లేకుండా ఉండాలన్నా, అందరికీ సమాన గౌరవం ఉండాలన్నా, అందరి సమాన స్వేచ్ఛ ఉండాలన్నా, అందరికి ఆలోచించే శక్తి పెద్దవాడితో స్వేచ్ఛ కింద భావాలు చెప్పడం అవకాశం ఉండాలన్నా, వీటన్నిటికీ నాస్తికత్వం కావాలి. ఎప్పుడైతే నాస్తిక చైతన్యం ప్రజల్లో వస్తుందో, ఆ నాస్తిక చైతన్యం వచ్చినప్పుడు సమాజంలో సమానత్వం వస్తుంది. అప్పుడు ఈ రాజకీయ పార్టీల స్వామ్యం కూడా పోతుంది, అప్పుడు పార్టీ రహిత స్వామ్యం వస్తుంది ప్రజాస్వామికంలో. అది అసలైనటువంటి ప్రజాస్వామికం అని ఘోరగా చెప్పారు. అంచేత ఇంతవరకు మనం ఈ చాప్టర్లో రాజకీయ నైతిక విలువలు, నాస్తికత్వం గురించి మాట్లాడుకున్నాం. చాలా స్పష్టం అంటారు, నైతిక విలువలు నైతిక విలువలు నిలబడాలంటే నాస్తికత్వం ఎంత అవసరం. ఆ నాస్తిక ధోరణి మనకు ఒక నాస్తిక చైతన్యం కావాలి మనుషుల్లో. నాస్తిక చైతన్యం ఎంత మేరకు పెంపొందుతుందో అంతమేర సమాజంలో విలువలు వస్తాయి, నైతిక విలువలు వస్తాయి. అంటే నైతిక విలువలు పెంపొందాలంటే నాస్తిక చైతన్యం సమాజాలు పెవలాలి. నాస్తిక చైతన్యం చూస్తుంది. అంచేత చాలా స్పష్టంగా ఘోరగా చెప్పారు. మామూలుగా నాస్తికుడు ఉన్నవాడు దుర్మార్గుడు, నాస్తుడికి ఏ రకమైన నైతిక విలువలు ఉన్న మనుషులకి ఘోరగారి పాలిటీలో చెప్పింది ఒక సమాధానం. సాధారణంటే నాస్తుడు వాడికి ఏ ఉండదు, దేవుడు లేదు, ఏం లేదు కదా, భక్తి భయం లేదు కదా, వాడికి ఏం భయం ఉండదు కదా, దేవుణ్ణి నమ్మడు కదా, దెయ్యాన్ని నమ్మడు కదా, స్వర్గం నమ్మడు, దేవుని నమ్మడు కదా, అని చెప్పి వాడికి విలువలు ఉండవు అనుకుంటారు. ఆస్తుడి కంటే నాస్తుడికి ఎక్కువ విలువలు ఉంటాయి. ఎందుకు, ఎలా, ఎంత స్పష్టంగా చెప్పారు చూసి మంత్రులకు మనం తెలుసుకున్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి, ఊరికేది అనేయడం కాదు. అంటే ఘోరా గారు
నాస్తికత్వం నైతిక విలువల దాంట్లో నిజంగా అసలైన నాస్తికుడు ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి, ఒక నాస్తికుడు నేను అన్నా అనుకున్నానంటే నేను ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్క తన మనసు విమర్శించుకో, తన ఆత్మవిమర్శ చేసుకోవాలి, చేసుకుని ఆ రంగా ఉంటాడు, ఉండాలి, ఉండి తీరాలి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.